హైదరాబాద్ని హడలెత్తిస్తోంది హైడ్రా హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా రేవంత్ సర్కార్ ఈ యొక్క అథారిటీ నియమించింది హైడ్రా కమిషనర్గా సీనియర్ ఐపిఎస్ అధికారి ఏవి రంగనాథ్ ఈ యొక్క అథారిటీ ఏం చేస్తుందంటే హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణని తొలగించేస్తుంది హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టేస్తుంది అదేవిధంగా వాటర్ బాడీస్ ఇతరత్ర ట్రాఫిక్ మేనేజ్మెంట్కి సంబంధించి సహకరిస్తుంది కోఆర్డినేట్ చేస్తుంది అంటే ఇదివరకు జిహెచ్ఎంసీ ఉండేది అదేవిధంగా నగరపాలక సంస్థ విడిగా మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్లోని అనేక మున్సిపాలిటీలు దానికి అనుబంధంగా వాటర్ బాడీస్ లేక్స్కి సంబంధించి ఇతర సంస్థలు ఇవన్నీ కూడా సో ఒక ఆక్రమణను తొలగించాలంటే రకరకాల సంస్థల కోఆర్డినేషన్ అవసరం ఈలోగా వెళ్ళి కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటారు స్టేలు ఇక ఏళ్లదారు నడుస్తుంది వీటన్నిటిని సరిదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హైడ్రా ఏర్పాటు నెల నెల నరగా హైడ్రా అడలెత్తిస్తోంది ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది రంగనాథ్ చాలా స్ట్రిక్ట్గా దూసుకెళ్ళిపోతున్నారు ఇప్పటికే ప్రభుత్వ భూములకు సంబంధించిన వందల ఎకరాలని తిరిగి రాబట్టేశారు అనేక అక్రమ కట్టడాలను కూలగొట్టేశారు ఈరోజు ఎన్ కన్వెన్షన్ హీరో నాగార్జున అక్కినేనికి సంబంధించి మాదాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ని పొద్దున్నే బుల్డోజర్తో వెళ్ళి పడగొట్టేశారు ఆయన వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చారు స్టే తెచ్చే సమయానికి అంతా కూలిపోయింది నాగార్జున చెప్తున్నారు ఇది ఆక్రమణ కాదు పట్టాభూమి చెరువులో మేము ఒక అంగుళం కూడా ఆక్రమించలేదు భూమంతా పట్టాభూమి ప్రైవేట్ ల్యాండ్లో కట్టుకున్నామని దానికి స్టే ఉంది స్టే ఉన్నప్పటికీ ప్రభుత్వం స్టేని ఉల్లంఘించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రకారం కూలగొట్టింది ఇది అన్యాయం దారుణం అంటు బట్ రంగనాథ్ చెప్తున్నారు స్టే లేదు అది ఆక్రమణ అది చెరువు భూమి భూమిలో కన్స్ట్రక్షన్స్ చేశారు పూర్తిగా నిరాధారంగా మాట్లాడుతున్నారు ఎలాంటి స్టే లేదు బీఆర్ఎస్కి సంబంధించి అంటే బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్కి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు తప్ప దాన్ని కూడా ఇంకా ధృవీకరించలేదు ఈ సంస్థ అందుకనే చట్టబద్ధంగా కూలగొట్టేశాం ఎవరికైనా ఇదే వర్తిస్తుంది అని నిన్న మొన్నటి వరకు కూడా జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ మీద కూడా హైడ్రా దృష్టి పెట్టింది వారు కోర్చుకు వెళ్ళారు అసలు తనది కాదని ఫ్రెండ్ దగ్గర లీజ్కి తీసుకున్నానని ఆయన చెప్తున్నారు సో కేటీఆర్ లాంటి వ్యక్తికి అవి అక్రమ కట్టడం అని తెలియకపోవడం ఏంటి మాజీ మున్సిపల్ మంత్రి అనేది కాంగ్రెస్ పెద్దల యొక్క ప్రశ్న బట్ బీఆర్ఎస్ అంటుంది హిమాయత్ సాగర్ పరిధిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ సంగతి ఏంటి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ సంగతి ఏంటి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫామ్ హౌస్ సంగతి ఏంటి అదేవిధంగా మాజీ మంత్రి నాయకులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ సంగతి ఏంటి ఇవన్నీ మీరు కూలగొట్టగలరా అంటున్నారు బట్ నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి సర్కార్ని రంగనాథ్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు గత ఇరవై ఏళ్ళుగా అది అక్రమ కట్టడం అని తెలిసిన చెరువు భూమిలో నిర్మాణం జరిగిందని చెప్పి తెలిసిన ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని జోలికి ఎవరు వెళ్ళలేదు మొట్టమొదటిసారి దాన్ని కూలగొట్టారు అలాగే అన్ని అక్రమ కట్టడాన్ని కోలగొట్టాలి ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి చినుకు పడితే చిత్తడైపోతుంది హైదరాబాద్ నగరంలో ఒక గంట వర్షం కురిసిందా ఇక రోడ్లన్నీ జలమయం ట్రాఫిక్ ఆగిపోతుంది నరకం చూస్తున్నారు ప్రజలు ఎందుకు నీళ్ళు అలా వచ్చేస్తున్నాయంటే నీళ్లు వెళ్లే ఫ్లో ఏదైతే ఉందో స్ట్రీము దానికి అడ్డంగా నిర్మాణాలు అసలు ఎన్ని వందల చెరువులు కబ్జా చేశారు హైదరాబాద్ నగరంలో కొన్నిళ్ళుగా కొన్ని దశాబ్దాలుగా వందల చెరువులు ఉండేవి గొలుసుకట్టు చెరువులు ఎప్పుడు కూడా ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ కూడా చెప్తుండేది గొలుసుకట్టు చెరువులు గొలుసుకట్టు చెరువులు నిజాం కాలం నుంచి మనకు ఉన్నాయి ఒక చెరువు నుంచి ఒక చెరుకి ఒక చెరువు నుంచి ఒక చెరువుకి ఒక చెరువు నుంచి ఒక చెరువుకి ఆ ఫ్లో వెళ్తుంటుంది అలాంటి వాటికి అడ్డంగా కట్టేస్తే మరి ఆ ఫ్లో ఎక్కడికి వెళ్తుంది ఇది ఏదైనా సామెత వచ్చేది ఏరొచ్చి ఊరి మీద పడింది అని ఊరంతా ములిగిపోయింది అని ఇప్పుడు ఊరెళ్ళి ఎట్లో పడింది ఇక ములగడానికి ఏముంది ఖచ్చితంగా వాటిని అరికట్టాలి ఎంత పెద్దవాళ్ళున్నా సరే తేల్చేయాలి కొలగొట్టేయాలి ఇంకో మాట ఏముంది అందులో అక్రమ నిర్మాణం అంటే సక్రమం కాదని అక్రమ నిర్మాణాన్ని ఎలా క్రమబద్ధీకరిస్తారు ఏం పద్ధతి అందుకనే కదా దాని స్ట్రీమ్ని వాటర్ స్ట్రీమ్ని మీరు అడ్డుకట్టేయడం వల్ల వర్షాలు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్లో కాలనీలు కాలనీలు మునిగిపోతాయి నేను అనేక సార్లు రిపోర్టింగ్ వెళ్ళా నిజాంపేట బండారు కాలనీ సంథింగ్ ఆ చెరువు ముంచేస్తుంది ఒక ఫ్లోర్లు ఫ్లోర్లకు నిత్యం వేసుకుని పులిహార పొట్లాలు అందించాలి ఏంటిది చెరువుల్లో ఇల్లు కట్టడాలు ఏంటి ఖచ్చితంగా కూలగొట్టాలి ఇక్కడితో ఆకూడదు ఇది ఆరంభసూరితంగా ఉండకూడదు రేవంత్ సర్ అయినా రంగనాథ్ గారికి అయినా ప్రజలైతే కోరుకుంటున్నారు